నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లా కీర్తిని ఇనుమడింపజేసేలా విజయాలు సాధించడం గర్వకారణం జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించిన క్రీడా పాఠశాల విద్యార్థులను అభినందించిన కలెక్టర్ ఉత్సాహంగా సాగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారాలు రైల్వే వంతెనల నిర్మాణాలకు మార్గం సుగమం నిర్మాణ పనులకు టెండర్ దాఖలు చేసిన హైదరాబాద్ కు చెందిన సంస్థ ఆమోదం లభించిన వెంటనే ప్రారంభం కానున్న పనులు కన్నుల పండువగా సాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు పలు మండపాలను దర్శించి ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ క్రీడా పాఠశాల విద్యార్థులు జిల్లా కీర్తిని ఇనుమడింపజేసేలా జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించడం గర్వకారణమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు ఇటీవల జరిగిన పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ సత్కరించి అభినందనలు తెలియజేశారు జిల్లా కేంద్రంలోని క్రీడా పాఠశాల విద్యార్థులు క్రీడల్లో విశేషంగా రాణించి పాఠశాలను రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడా పాఠశాల విద్యార్థులను ఘనంగా సత్కరించారు ముందుగా డివైఎస్ఓ వెంకటేశ్వర్లు గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి కోచ్లు రాజు రవీందర్ ఆనంద్ భాస్కర్ కబీర్ దాస్లకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు అనంతరం జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయ కీర్తన మిగురు వేసిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు క్రీడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వజ్రమాల తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ క్రీడాకారులకు ప్రభుత్వం విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అన్నారు సమాజంలో గుర్తింపు డబ్బు గడిస్తున్న క్రీడాకారులెందరో ఉన్నారని పేర్కొన్నారు రానున్న రెండేళ్లలో మరిన్ని పతకాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అందుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు కోచ్ల సమస్యలను త్వరలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు పట్టణ వాసులు ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనులను చేపడుతోంది అందులో భాగంగానే పట్టణంలో రైల్వే వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా ఇటీవల జరిగిన టెండర్ ప్రక్రియలో ఓ సంస్థ టెండర్ దాఖలు చేయడంతో పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి టెండర్ ఆమోదమైన వెంటనే పనులు ప్రారంభం కానుండడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పట్టణవాసులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే వంతెనల నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది పట్టణంలో రైల్వే వంతెనలేక ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొనేవారు వారి ఇక్కట్లను తీర్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో గత కొన్ని రోజుల కిందట నిధులు మంజూరయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం 57.71 కోట్ల కేంద్రం 39.49 కోట్ల నిధులు మంజూరు చేయడంతో వంతెనల నిర్మాణాలకు మార్గం సుగమమైంది పనులకు సంబంధించి గతంలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అవి సత్ఫలితాలను ఇవ్వలేదు తాజాగా హైదరాబాద్కు చెందిన శ్రీ సాయి తనిష్క కన్స్ట్రక్షన్ సంస్థ టెండర్ దాఖలు చేయడంతో శుక్రవారం తెరిచిన టెక్నికల్ బీడ్లో ఆమోదం లభించింది పట్టణంలోని స్పిన్నింగ్ మిల్ వద్ద రైల్వే ఓవర్బ్రిడ్జ్ తాంసీ బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలను చేపట్టనున్నారు పనులు చేపట్టేందుకు టెండర్ దాఖలు కావడంతో అది ఆమోదం అయిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి వాహనాలు రైలు పట్టాల కింద నుండి వెళ్లేలా తాంసీ బస్టాండ్ వద్ద 12.40 మీటర్ల వెడల్పుతో కింది వంతెన నిర్మించనున్నారు భారీ వాహనాలు సైతం వెళ్లేలా భూమి నుండి 12 అడుగుల కిందికి తవ్వి పనులు చేపట్టనున్నారు ఈ వంతెన 338 మీటర్ల పొడవులో ఉండనుంది రైలు పట్టాల నుండి మార్కెట్ యార్డ్ వైపు 184.79 మీటర్లు పంజాబ్ చౌక్ వరకు 107.40 మీటర్ల పొడవులో ఈ వంతెన ఉండనుంది ఇక పట్టాలున్న ప్రాంతంలో ఇరువైపులా కలిపి రైల్వే ఇంజనీర్లు 46.62 మీటర్ల పరిమాణంలో కింది వంతెన పనులు చేపడతారు కాగా రైల్వే శాఖ చేపట్టే పనులకు ప్రత్యేకంగా ఆ శాఖనే టెండర్లు పిలవనుంది అటు స్పిన్నింగ్ మిల్ వద్ద రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మించనున్నారు ఎల్ఐసి కార్యాలయం నుండి వంతెన మొదలైతే స్పిన్నింగ్ మిల్ మీదుగా వ్యవసాయ మార్కెట్ యార్డు వెనకాల ముగియనుంది మొత్తానికి రైల్వే వంతెనల నిర్మాణాలకు మార్గం సుగమం కావడంతో పట్టణ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది పట్టాలకు అటువైపుగా ఉన్న మహాలక్ష్మీవాడ క్రాంతినగర్ జైజవన్ నగర్ చిల్కూరి లక్ష్మీనగర్ తదితర కాలనీలతో పాటు తాంసీ తలమడుగు మండలాల వాసుల ఇక్కట్లు సైతం తీరనున్నాయి వంతెనల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న చేసిన కృషిని పట్టణ వాసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం లభించనుందని ఇకపై ట్రాఫిక్ ఇక్కట్లు తప్పనున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు
విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా ఎదిగి ఉన్నత స్థానాలను సాధించడంలో ఉపాధ్యాయులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారి సేవలను ప్రశంసించారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు జరిపారు. అనంతరం ఆయా పాఠశాలల చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అదనపు కలెక్టర్లు నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, డిఈఓ ప్రణీత తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ సమాజంలో మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అన్ని వేళలా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ తరగతి గదుల్లో ఉపాధ్యాయులు అందించే సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. భావి పౌరులను తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్న ఆయన ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జయంతి సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సంవత్సరం పాటు ఉపాధ్యాయులందరూ కూడా తమ తమ యొక్క విధులలో నిమగ్నం అవుతూ మరి పాఠశాలలో ఎవరైతే మంచి విద్యను అందించిన ఉపాధ్యాయులకు మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరి వారిని ఎంపిక చేసి మరి ఈరోజు గురు పూజోత్సవ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున మరోవైపు తలమడుగు మండలంలోని అర్లీకే గ్రామంలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నోట్బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. మహారాష్ట్ర బ్యాంకు స్పెషల్ అసిస్టెంట్ కాడిస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందచేయగా ముఖ్య అతిథిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేకల మధుకర్ హాజరయ్యారు. మహారాష్ట్ర బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్, సర్పంచ్ కిష్టన్న, ఎస్ఎంసీ చైర్మన్ నేతుల గంగన్న, ప్రధాన ఉపాధ్యాయులు రామ్రెడ్డి, గ్రామ పెద్దలు వెంకటస్వామి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పీపీ మేకల మధుకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందించడం అభినందనీయమని అన్నారు. మండలంలోని వివిధ గిరిజన గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా రాణించాలని సూచించారు. సుందరమే
శ్రీ సరస్వతి విద్యాపీఠం స్వర్ణ జయంతి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం విభాగ స్థాయి జ్ఞాన విజ్ఞాన మేళాను ప్రారంభించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా డీఈఓ ప్రణీత హాజరై విద్యార్థుల ప్రదర్శనలను తిలకించి వారి ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా సైన్స్ మేళాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం స్వర్ణ జయంతి వేడుకలను పురస్కరించుకొని మంగళవారం విభాగ స్థాయి జ్ఞాన విజ్ఞాన మేళాను ప్రారంభించారు. 2 రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో సంఘటన మంత్రి శ్రీనివాస్, సిరికొండ దామోదర్, చందాల రాజేష్, వేణుమాధవ్, గంగారెడ్డి, డాక్టర్ ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ సందర్భంగా డీఈఓ ప్రణీత మాట్లాడుతూ సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకొని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. సరస్వతి విద్యాపీఠం స్వర్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా మేళాను నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు. తరగతి గదుల్లో ప్రయోగాత్మకంగా బోధనలు చేయించడంతో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. అండర్స్టాండ్ అవుతుంది ఫిజికల్గా ఉంటే, ఆన్లైన్ కంటే బెటర్ ఫిజిసికల్ బాగుంటుంది. ఫిజికల్ కంటే ప్రయోగాల ద్వారా లెసన్ చెప్పింది ఇంకా బాగుంటుందని నిర్దేశం సైన్స్ పేరు తెలిసిందా? మరి ప్రయోగాల ద్వారా బాగుంటుంది. ఆల్రెడీ మనం అక్కడ ఏమేమి అవసరం ఉంటుందో వస్తువులు కళ్ళని చూస్తాం, అదే లెసన్లో మనం ఓన్లీ ఫోటో రూపం చూస్తాం, క్లియర్గా ఉండదు మనం. మరి ఇంత అంటే మన సృజనాత్మకం విద్యార్థులు ఏమైతే ఉందో మీతో ఉన్న దారులు ఎక్కడవి బయట తీయడానికి ఈ మేళాన్ని మనం కండక్ట్ చేస్తున్నాం. మరి ఇది మనం ఇప్పుడు డిస్ట్రిక్ట్ 5 రోజుగా విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు కృషి చేస్తోందని జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా కళాశాల పరిసరాలను పరిశీలించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛ గురుకులాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ జిల్లాలో మరో నూతన గురుకుల పాఠశాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ విద్యార్థుల ఉన్నతికి ప్రభుత్వం పాటుపడుతోందని పేర్కొన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు గాను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పురపాలకం తరపున పూర్తి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని పలు వినాయక మండపాలను దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు జరిపి పండితుల ఆశీర్వాదాలను స్వీకరించారు. పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. నవరాత్రులలో ఆదిదేవుడిని ప్రత్యేక పూజలతో కొలుస్తున్న భక్తజనం వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో చేపడుతున్నారు. అందులో భాగంగానే పట్టణ పరిధిలో ప్రతిష్ఠించిన పలు మండపాల వద్ద మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ముందుగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో ప్రతిష్ఠించిన వినాయక మండపం వద్ద పూజలు జరిపారు. అనంతరం శాంతినగర్ సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్ద గందేవార్ తోటలోని శాంతి గణేష్ మండలి వద్ద యువకులతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రామ్నగర్లోని అపార్ట్మెంట్లోని వినాయకుడికి పూజలు జరిపారు. ఆయా మండపాల వద్ద నిర్వాహకులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో మహాప్రసాదాన్ని స్వీకరించారు. గణనాథుడి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆకాంక్షించారు. వేడుకలను భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, పురపాలకం తరపున వేడుకల నిర్వహణకు పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు పట్టణంలోని ఫ్లవర్స్ డెకరేషన్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు జరిపారు. సంఘంలో విభిన్న మతాలకు చెందిన వారు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ వారు వినాయకుడిని ప్రతిష్ఠించడం అభినందనీయమని ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి అన్నారు. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖుర్షీద్, శ్రీకాంత్, సభ్యులు అజీజ్, అప్సర్, అశోక్, సతీష్, సమితి సభ్యులు గేడం మాధవ్, సూర్యకాంత్, లక్ష్మీకాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. పురుగు మందుల నిరోధక శక్తి యాజమాన్య పథకం కింద వ్యవసాయ పరిశోధన స్థానం కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే భీంపూర్ మండలంలోని బురకపల్లి, ఖైర్గూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో లింగాకర్షక బుట్టలు అమర్చే విధానాన్ని రైతులకు వివరించారు. అదేవిధంగా వేప నూనె, లింగాకర్షక బుట్టలతో పాటు వివిధ రకాల మందులను పంపిణీ చేశారు. శాస్త్రవేత్తలు తిరుమలరావు, రాజశేఖర్, మోహన్ దాస్, ఏఈఓ శంకర్, రమణ, నివేదిత, నగేష్ తదితరులు పాల్గొన్నారు. సోయాబీన్ను ఆశిస్తున్న చీడపీడల నివారణ చర్యలను సైతం ఈ సందర్భంగా రైతులకు శాస్త్రవేత్తలు వివరించారు. అందరూ ఏంటంటే కొన్నిట్లో ఇట్లా ఉండదు, కింద వాళ్ళే ఇస్తారు కాబట్టి నేను కొన్ని చేయాలి ఏంటంటే ఇవి ఉండదు, ఇవ్వకపోతే ఏం చేయాలంటే ఈ రబ్బర్ తోటి కట్టేయాలి. అంటే మీకు బయట మార్కెట్ ఇట్లా రిలీజ్ చేస్తుంది ఆ వాసన, ఆ వాసన పట్టుకొని మగ పురుగు ఆడపురుగు ఇక్కడ ఉంది అని చెప్పి తెలుసుకొని వస్తుంది అన్నట్టు. సో ఆ వాసన వల్ల అదేంటంటే దాని దగ్గరికి వస్తుంది అన్నట్టు. వినాయక నిమజ్జనం రోజున కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక మార్వాడి ధర్మశాల వద్ద నిర్వహించనున్న మహా అన్నదాన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో పాటు ఎస్పీని ఆహ్వానించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చెంట్ అసోసియేషన్, భారత్ దర్శన్ ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలుసుకుని కార్యక్రమానికి ఆహ్వానించారు. కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాలు నిరాడంబరంగా వేడుకలు జరిగాయని, ఈ 7 భక్తులంతా సంతోషంగా ఉత్సవాలను జరుపుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. మహాన్నదాన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు, కిరాణా మర్చెంట్ గౌరవ అధ్యక్షులు కమల్ కిషోర్ అగర్వాల్, భారత్ దర్శన్ అధ్యక్ష కార్యదర్శులు గణరస్ సంతోష్, కందుల రవీందర్, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ నాయకులు నర్సయ్య, సునీల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వినాయక నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా చేపడుతున్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రతిష్ఠించిన వినాయక మండపాల వద్ద వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ భక్తిభావాన్ని చాటుతున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఊరు వాడా ఘనంగా జరుపుకుంటున్నారు. మండపాల వద్ద భక్తులు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ ఏకదంతుడిని కొలుస్తున్నారు. అందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలో జ్ఞానోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం రాత్రి రాధాకృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భజన బృంద సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి గీతాలు ఆలపిస్తూ భక్తిభావాన్ని చాటుకున్నారు. అదేవిధంగా స్థానిక హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని వేద పండితులు జూకంటి వీరయ్య ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో జరిపారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధార్ సీడింగ్, ఓటరు నమోదు తదితర అంశాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడంలో భాగంగా విస్తృత కార్యక్రమాలను చేపడుతున్నారు. తలమడుగు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు సవరణ కోసం విధులు నిర్వర్తించే సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటూ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన శిబిరంలో తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఎంపీడీఓ రమాకాంత్,
జిల్లా చీఫ్ నోడల్ అధికారి లక్ష్మణ్, సాంకేతిక నిపుణులు ఉమాకాంత్, ఉప తహసీల్దార్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ZPTCకు ఒక గణేశరెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రతి ఓటరుకు ఆధార్తో పాటు ఫోన్ నంబర్ను అనుసంధానం చేయాలన్నారు. బీఎల్ఓలు ఈ విషయాల్లో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఓటరు నమోదు సవరణ 100% పూర్తయ్యేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు ఎంఐఎం పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాషద్, షాకిల్ అహ్మద్, మహమ్మద్ రోహిత్, షాహిద్, ముదస్సిర్ షా తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎంఐఎం పట్టణ అధ్యక్షులు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటూ వారి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి గాను ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవిస్తామని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పాటుపడతామని స్పష్టం చేశారు. मेंबरशिप के बुका देकर आज दो दिन पहले सदर को मुंतखब करके गए यहाँ से. हम उसके साथ साथ आदिलाबाद के अवाम का भी तहे दिल से शुक्रिया अदा करते हैं. భీంపూర్ మండల యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా నూతన సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. నూతన అధ్యక్షులుగా దేవారెడ్డి యాదవ్తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకోగా సంఘం అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. భీంపూర్ మండల యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు రఘువీర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి హనుమాన్లు యాదవ్ల సమక్షంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షులుగా కావటి దేవారెడ్డి యాదవ్, ఉపాధ్యక్షులుగా బక్కి మురళీ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మట్ట శ్రీనివాస్ యాదవ్, కోశాధికారిగా సతీష్ యాదవ్లతో పాటు 16 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘం నాయకులు రాజు యాదవ్, మహేందర్ యాదవ్, వడూర్ సర్పంచ్ హనుమాన్ దాస్ యాదవ్, ఎంపీటీసీ భోజన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. సంఘం మండల అధ్యక్షుడు దేవారెడ్డి యాదవ్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. నేను ఎప్పుడు ఇళ్లకు మన యాదవ సంఘంకే అందుబాటులో ఉంటా. భీంపూర్ నుంచి కరింజ కానీ, గోమతిరి కానీ, అంతర్గామ అని, పెదాలరి కానీ, దన్నూరు కానీ, వడూరు కానీ, వీళ్ళందరికీ మన భీంపూర్ మండలకే నేను అందుబాటులో ఎప్పుడు ఉంటానని మనవి. తలమడుగు మండలంలోని ఉమ్రి గ్రామంలో ఆవులు, గేదెలకు గర్భకోశ నివారణ చికిత్సలపై అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పశుపోషకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యక్రమాల సద్వినియోగంపై అతిథులు పలు సూచనలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా కీర్తిని ఇనుమడింపజేసేలా విజయాలు సాధించడం గర్భకారణం. జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించిన క్రీడా పాఠశాల విద్యార్థులను అభినందించిన కలెక్టర్, ఉత్సాహంగా సాగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారాలు. రైల్వే వంతెనల నిర్మాణాలకు మార్గం సుగమం. నిర్మాణ పనులకు టెండర్ దాఖలు చేసిన హైదరాబాద్కు చెందిన సంస్థ ఆమోదం లభించిన వెంటనే ప్రారంభం కానున్న పనులు. కన్నుల పండుగగా సాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు. పలు మండపాలను దర్శించి ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.